అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కడప స్టీల్ ప్లాంట్లు కాంగ్రెస్తోనే సాధ్యమన్న ఆయన పేదలకు ఏడాదికి 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న రఘువీరా, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తలనొప్పులతో ఏపీలో పాలన భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరు ప్రజాప్రతినిధులుగా కాదు, ఫ్యాక్షనిస్టులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక జగన్పై దాడి జరిగిన వెంటనే సీఎం మాట్లాడకుండా దిగజారుడు రాజకీయాలకు దిగారన్న రఘువీరా, రాష్ట్రంలో ఇంటెలిజెన్సీ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ప్రత్యేక హోదా మేము తీసుకొని వచ్చి పరిశ్రమలు ఇప్పటికే నాకు కానీ సూర్యప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు మొత్తం అనేకమైన ఎంక్వైరీస్ అప్పుడే వస్తున్నాయి. ఢిల్లీకి పోయినా, మెడ్రాస్కి పోయినా, బెంగళూరుకి పోయినా, ఇక్కడ ఉన్నా కూడా మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ప్రత్యేక హోదా అమలు చేస్తారు? మేము వస్తాం, మేము వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకు ప్రత్యేక హోదా వస్తే వాళ్ళకి రాయితీలు వస్తాయి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్లు వస్తాయి. మాకున్నటువంటి అనుభవంతో ఇప్పటికి అనేకమైన ఎంక్వైరీలు వస్తూ ఉన్నాయి, వస్తాయి. దాంతో కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విషయాలన్నీ తీసుకెళ్తా ఉన్నాం.